రేపే గంగా సప్తమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు వైశాఖ మాసంలోని శుక్లపక్ష సప్తమినే గంగా సప్తమి అంటారు ఈ గంగా సప్తమినే నింబ సప్తమి అలాగే జహ్న సప్తమి అని కూడా పిలుస్తారు మరి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు అన్ని రకాల వ్యాధులు నయం అవుతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అత్యంత దివ్యశక్తులు మీ శరీరానికి వస్తాయి మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సకల వ్యాధులు నయమవుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిది గంగా సప్తమి అని పేరు గంగా నది జహ్నముని చెవు నుండి పుట్టినరోజు వైశాఖ శుద్ధ సప్తమి అరవై వేల సగరపుత్రులు భగీరథునికి ముత్తాతలు వారు కపిలముని శాపం కారణంగా ఆ అరవై వేల మంది సగరపుత్రులు బూడిద కుప్పలుగా మారిపోయారు వారికి సద్గతి కలిగించడానికి భగీరథుడు గంగను భూలోకానికి రప్పించడానికి తపస్సు ప్రారంభిస్తాడు అయితే గంగా తాను దివినండి భూకి దిగివస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవడం కష్టమని కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుపుగా పట్టుకునే వారిని చూసుకోవాలి అని గంగా భగీరథుడికి తెలియచేస్తుంది దీంతో భగీరథుడు శివుని కోసం తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందుతాడు అప్పుడు గంగాదేవి అట్టహాసంగా భూమిపైకి ఉరకసాగింది అప్పుడు శివుడు తన జటాజూటంలో ఆ ప్రవాహ వడిని నిలిపి అందులో నుండి ఏడు బిందువులను భూమి మీదకు వదిలాడు ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు ఆ సరస్సు నుండి వెడలి ప్రవహిస్తున్న గంగాదేవి జహ్ను మహాముని యజ్ఞశాలలోకి ప్రవేశించింది దీంతో జహ్నముని కోపగించి గంగను తాగేస్తాడు ఇక భగీరథుడి వినతితో ప్రసన్నుడై జహ్నువు తన చెవి నుండి తాను గ్రహించిన నీటిని బయటకు వదిలేస్తాడు అందువల్లే గంగాదేవికి జాహ్నవి అనే పేరు వచ్చింది ఈ విధంగా గంగానది జహ్ను మహాముని చెవి నుండి పుట్టినరోజు వైశాఖ శుద్ధ సప్తమి ఆ విధంగా పాతాళానికి వెళ్ళిన గంగా అరవై వేల సగురుల బూడిద కుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేస్తుంది ఈ విధంగా భగీరథుడి ప్రయత్నం ఫలిస్తుంది ఈ గంగా సప్తమికి నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది దీనికి కారణం ఈరోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది అందుకే ఈ రోజుకు నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది నింబ అంటే వేప చెట్టు ఈరోజు ఎవరైనా సరే వేప చిగుళ్లను రెండు లేదా మూడు తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయని మాయమైనట్లుగా పోతాయి అని పూర్వం నుండి ఈరోజు ఇలా తినడం ఆచారంగా ఉందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఇక ఈ గంగా సప్తమి రోజు గంగానదిలో స్నానం చేస్తే ఎంతో మంచిది ఇలా చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ఈ గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల దోషాలు పాపాలు పటాపంచలవుతాయి అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు రెండు వేప చిగుళ్లను తిని గుప్పెడు వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకుని ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని ఇలా స్మరించాలి గంగాదేవిని గంగా గంగా అని మూడుసార్లు మనసులో స్మరించుకుని ఆ నీటిని తల మీద పోసుకోవాలి అప్పుడు ఆ నీరు గంగాజలంగా మారుతుంది ఆ నీరు సకల పాపాలను ప్రక్షాళన చేస్తుంది శరీరంలోని వ్యాధులను నశించేలా చేస్తుంది రోగాలన్నీ తొలగిపోయేలా చేస్తుంది జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే ఈరోజు గంగా స్తోత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి కుదురే పక్షంలో గంగా స్తోత్రం చదువుతూ తలమీద నీళ్లు చల్లుకున్నా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు ఇత్తడి చెంబులో నీటిని నింపి ఆ చెంబుని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇత్తడి చెంబును దానంగా ఇవ్వలేని వారు కనీసం మట్టి కుండలో అయినా నీర పోసి సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇలా గంగా సప్తమి రోజు జలపాత్ర దానం చేస్తే అటువంటి వారికి ఎన్ని జన్మల్లో అయినా తాగడానికి నీటి కొరత ఉండదు ఇక ఈరోజు తప్పకుండా చదవాల్సిన ఆ గంగాస్థుతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దేవి సురేశ్వరి భగవతి గంగే తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మత్తి రాస్తాం తమ పద కమలే దీని అర్థం ఏంటి అంటే ఓ గంగాదేవి నీవు దేవగణానికి ఈశ్వరివి ఓ భగవతి నీ తరల తరంగాలతో ముల్లోకాలను తరింపచేసేదానివి విమల జలంతో శంకరుని శిరస్సున విహరించే నీ చరణ కమలాలపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండుగాక అని ఈ శ్లోకం అర్థం ఈ శ్లోకాన్ని ఒక్కసారి గంగా సప్తమి రోజు చదివినా వారి జన్మ ధన్యం అవుతుంది ఆ గంగామాత అలాగే శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయి పద్మపురాణం బ్రహ్మపురాణం మరియు నారద పురాణం వంటి పవిత్ర గ్రంథాలలో గంగా సప్తమి వెనుక ఉన్న ప్రాముఖ్యత వివరించబడి ఉంది ఎవరైతే గంగా సప్తమి రోజు గంగాదేవిని పూజిస్తారో వారు మంగళదోష ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు మరి గంగా సప్తమి రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గంగా సప్తమి రోజు సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి గంగా నదిలో పవిత్ర స్నానం చేయండి అలాగే గంగాదేవిని పూజించండి నదిలో ఒక దండను నిమజ్జనం చేయవచ్చు అలాగే ప్రసిద్ధ గంగా హారతిలో పాల్గొవచ్చు గంగా హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మా గంగా ఈ రోజున స్వర్గం నుండి భూమిపైకి దిగుతుందని నమ్మకం గంగా సప్తమి రోజు విశేషంగా దీపదాన కార్యక్రమం లేదా దీపదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయి గంగా సప్తమి రోజు గంగా సహస్రనామ స్తోత్రం అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా పఠించడం ఎంతో పవిత్రమైనది శ్రేయస్కరమైనది అని పురాణాలు తెలియచేస్తున్నాయి గంగా సప్తమి సప్తమి తిది ఎప్పుడు మొదలయ్యింది అంటే ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మొదలై ఏప్రిల్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఉదయ తిది ప్రకారం ఏప్రిల్ తేదీ సప్తమి తిది లేదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ సప్తమి తేదీ ఉంది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీనే గంగా సప్తమిని జరుపుకోవాలి वोम गंगा नमः